ఆంధ్రప్రదేశ్ లో రేషన్ బియ్యానికి బదులు పేద కుటుంబాలకు నగదు డబ్బులను ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్ కార్డుదారులకు బియ్యం వద్దనుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ప్రతి నెల డబ్బులు జమ చేయనుంది. మే నెల నుంచి నగదు బదిలీ కార్యక్రమం అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడలో ఈ విధానాన్ని అమలు చేస్తారు. ఈ నెల 18 నుంచి 22 వరకు వాలంటీర్ల ద్వారా అంగీకార పత్రాలు తీసుకుంటారు. కిలోకు 12 నుంచి 15 రూపాయలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం బియ్యం అవసరం లేదనుకుంటున్న వారు డీలర్ల నుంచి లేదా పంపిణీ వాహనం వద్ద కిలోకు 12 నుంచి 15 రూపాయల వరకు తీసుకువెళ్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వమే ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలో వేయాలని నిర్ణయించింది.